లోపలికి వెళ్ళగానే పది కొబ్బరికాయలు కొట్టుకోండి, త్వరగా వదిలేసింది. మీ అదృష్టం ఇవ్వాలి. రండి మేనత కూతురు గారు రండి. అబద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. మీరేమనుకోరు కదా? ఆవిడేం అల్లరి చేస్తుంది? అదే, ఆవిడేం అల్లరి చేయదండి, చెప్పాను కదా మేనత కూతురని ఇదేళ్ళు విడిచిన. రండి ఏండి, నాకున్నది ఒకటే మంచం, మీరు ఇష్టం తీసుకున్నా. నేను చాలా తీసుకుని బయట వెళ్ళిపోనుకుంటానండి, నాకే తెలవాటే. యూ డోంట్ వరీ అబౌట్ మీ, నో ఎంబరాస్మెంట్, రిలాక్స్. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్. అంటే లోపల కట్టేసుకోండి, నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం. యువర్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యువర్ రైట్. గుడ్ నైట్. అమ్మాయి, అమ్మాయి లేచావా? అమ్మా మీ బావ ఇంకా నిద్ర లేవలేదా? కాస్త ముద్దు నిద్ర. మావారు అంతే, బారుడు ప్రొద్దెక్కాది లేస్తారు, లేవగానే కాఫీ చుక్క పడపోతే కలవర పడిపోతారు. ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను, పావు సేపు పాలు స్టవ్. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టి అమ్మా. అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే, రాత్రి అంతా నిద్రపోలేదా? లేదండి. అవునులే, కొత్త చోటు కదా, ముందులో అలాగే ఉంటుంది, నిద్ర పట్టదు. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టియమ్మా. మీరు కాఫీ కలుపుకొచ్చారంటే అండి, నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చాను. నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేదు, వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి చేయవచ్చు. తీసుకోండి. అయితే ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది, అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు. పొద్దుటే కట్టుకున్న భార్య ఇలా కాఫీ అందిస్తున్నానేమిటి? చచ్చా, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను, కానీ నా జీవితం ఇంత శుభప్రదంగా ప్రారంభమవుతుందని మాత్రం అనుకోలేదు. గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట. మాయాయన వరుస అత్తే, తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవా, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్ల లేనంత వరకు చేశాను. రాఘవ అదిగో వేడి పాలు, వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంట. ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి చెప్తాను అత్తయ్య గారు, చిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? పోనీ పాలు. నీకు సిగ్గేస్తుందా? నీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? ఐఎమ్ సారీ, అన్నీ అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకు ఏం చేయలేదు అవసరం లేదు. ఐఎమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారా? నాకు కూడా పాటలు అంటే చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు అంటే చాలా ఇష్టం.
చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ నియంత్రణ చోట్ల వచ్చేస్తుంటే. రంగం ఏం చూస్తున్నా? అదే ఏం లేదు. అమ్మాయి 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 అత్తయ్య గారండి. ఆవిడకి పని పాఠం లేదు, నువ్వు వెళ్ళావంటే మంటాను. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి తలుపు చూస్తుంది అత్తయ్య గారు. పొద్దున్నే అబద్ధారు. ఫాస్ట్ సంతకం చేయండి. జానకి ఏమిటి, ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్, అదృష్టం ఉంటే అలా ఉండాలి. హార్ట్ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నాకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి అదేమిటండి దాచుకోవడానికి? ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాదు జానకి. జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తిస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. చాలు. 2, 3, 4, 5 ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు అండి. జేబులు ఏమైనా ఉన్నాయని చూడు. రైల్ టికెట్ ఉందండి. ఇంకా నయం రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి. జానకి జానకి అన్నాలయ్యా. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నా? ఇంట్లో అంత బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను, త్వరగా రెడీ చేయి, దంచిపరేదా. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాస్తుంటే ఉంటుంది మధురం, అతిరసాల్లాగా ఉంటాయి. సరే అవును, అన్ని మనకైనా అత్తయ్యకి ఏమైనా ఇచ్చావా? ఒకటి ఇచ్చానండి. పెరుగు అయితే బయట తినేసి ఉంటారు. తిని తిని తిన. ఎలా ఉంది? అటు ఇంకాయా దంచు దంచు.
ఏముంది మలి రాత్రి మీద అడిగిన ప్రశ్నకు మళ్ళీ కొంచెం ఆగాలి నేను తీయని జవాబు చెప్పాలి తొలి రాత్రి మీద అడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగాలి నేను తమ్మని జవాబు చెప్పాలి ఎందుకంటే నన్ను కంగారు పడతారు ఏదో వేడి చేసినట్టుంది వేడిగా జనకి ఎన్నాళ్ళు మనుషులు అయిన తర్వాత జబ్బులు రాకుండా ఉంటాయండి ఐఎమ్ సారీ టీబీ అటాక్ అయింది బాగా ముదిరింది వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం నాకు తెలిసిన స్పెషలిస్ట్ మద్రాసులో ఉన్నాడు లెటర్ రాసిస్తాను తీసుకెళ్ళండి మీరంతా గతడ పడక్కర్లేదు క్యూర్ అయిపోతుంది ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి నీకు తెలియదు జానకి ముందు జాగ్రత్త చాలా అవసరం పొరపాటు నీకేదైనా అయిందనుకో నేను నలుగురు ఏమైపోతావు అనాథలాగా కదా పాల్కోవా 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 పాల్కోవండి పాల్కోవండి